భారీ వర్షాలతో రోడ్లు చెరువుల్లా మారుతున్నాయి. సాధారణ వర్షానికి నగరంలో రోడ్ల మీద నీళ్లు నిలుస్తున్నాయి. 4-5 గంటల పాటు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. వేల కోట్లతో నాలాల అభివృద్ధి చేస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నా అక్కడ మాత్రం జరగడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువులా కనిపించే రోడ్లకు కారణం అక్రమార్కులు చేసిన కబ్జాలు, వాటిని అరకట్టని ప్రభుత్వాలయని కుద్బులాపూర్ ప్రజలు అంటున్నారు. కుద్బులాపూర్లో వర్షం వల్ల ప్రజలు పడే ఇబ్బందులపై మా ప్రతినిధి విశాల్ మరింత సమాచారం అందిస్తారు. हईदराबाद वर्ष आगेपोई मूड गंटल इपड़की कुबुलापूर रोड अंत चरव कस्तम विजुअल चूसको इध रोड मामूल रेग्युर् वेहिकल्स अभी का इपड़ केवल कुबुलापूर पड़ ईद ना 10 सेंटीमीटर वर्षा के प्रस्तम प्रवाह कदी प्रवाहला मन कधारण इतो कॉनी अच्छा इन एपड़ वर्ष पड़ा तम की इबंध तपटन इक प्रजल इक స్థానిక ప్రజలు కూడా వారి ఆవేదన తెలుస్తున్నారు. అలా చెప్పండి అంటే హైదరాబాద్ లో ఒక వైపు అభివృద్ధి చెందుతుంది అని కూడా అంటుంటారు, కానీ కేవలం కొన్ని చోట్ల జరిగి ఇక్కడ మాత్రం ఇలా ఉండడంని మీరు ఎలా చూస్తారు? అభివృద్ధి జరగడం అంటే ఇప్పుడు మేము జీవనోపాధి కోసం ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకున్నాం. ఇప్పుడు 2 నెలల నుంచి మాకు ఏమీ లేదు. ఇట్లే వర్షం పడ్డప్పుడల్లా ఇదే వాతావరణం నెలకొంటుంది. మాకు ఇవాల దాదాపు ఒక 8000 నష్టం జరిగింది. ఫాస్ట్ ఫుడ్ డబ్బా పడిపోయి అంత అద్దం పలిగిపోయి దానివల్ల మాకు వర్షం ఆగిపోయి దాదాపు 3 గంటలు అవుతుంది. ఈ ప్రవాహం తగ్గాలంటే ఇంకెంత సక్కడ 4 రోజులు పట్టుద్ది. 4 రోజులు 4 రోజులు పడుతుంది. 4 రోజుల వరకు షాపులన్నీ క్లోజే ఉంటాయి. క్లోజే ఉంటాయండి. అంటే ఇప్పుడు దాదాపు ఒక ఏరియాకి మున్సిపల్ కమిషనర్లు ఉంటారు, జోనల్ కమిషనర్లు ఉంటారు, ఎమ్మెల్యే ఉంటారు. అంటే వాళ్ళ దృష్టికి వెళ్ళిందా? ఏం చెప్తారు వాళ్ళు? వాళ్ళు వచ్చి చూసిపోతురు, కానీ వీడియోల వరకే పరిమితం. ఇక రెండోది ఏం లేదు. దాదాపు 10,000 కోట్ల తోటి నాలాల అభివృద్ధిలను ఒక కొత్త తీసుకొచ్చిరు ప్రోగ్రామ్ ని. అంటే బాక్స్ డ్రైన్లు కట్టడము, రిటర్నింగ్ వాల్ కట్టడము, అంటే ఇక్కడ అలాంటివి ఎక్కడ చేయలేదా? ఈ గల్లీకి అయితే ఎక్కడ ఏది లేదు. అటు వెనక గల్లీలో చేశారు, కానీ మెయిన్ ఇది బాగా ఫ్లో ఉన్నది. ఈ గల్లీకి చేస్తే మంచిగా ఉంటదని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ముఖ్యంగా చెరువులు ఉండాలి. ఎక్కువైనా చెరువులు లేకపోవడం వల్ల కూడా ఇలాంటి వరదలు వస్తున్నాయి. ఇక్కడనే కాదు, నిజాంపేట కానీ చాలా చోట్ల కూడా ఇట్లాగే పరిస్థితి ఉంది. అంటే గతంలో ఒక హైదరాబాద్ ఒక 10 సంవత్సరాల క్రితం చూసుకుంటే ఎక్కడ కూడా ఇట్లాంటి కనిపించలేదు. ఎందుకు ఒక 10-15 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇలా ఉందనుకుంటారు మీరు? ఇప్పుడు కొత్తగా అపార్ట్మెంట్లు కట్టడం వల్ల కానీ కొంచెం ఒక వన్ సైడ్ వాటర్ ఫ్లోయింగ్ రావడం వల్ల ఇది ఇట్లా జరుగుతుందని. వాటర్ పోని దిక్కేమో బాక్స్ వాళ్ళు కట్టారు, కానీ ఇటు వాటర్ ఫ్లో ఉన్న దిక్కేమో కట్టలేదు. అది మెయిన్. ఇది కడితే మంచిగా ఉంటదని మేము అనుకుంటున్నాం. అంటే మామూలుగా 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజలకు ఒక పవర్ వస్తుంది అంటారు, అది ఎన్నికల రోజు. అది రాబోయే రోజులే తెలంగాణలో కూడా ఎన్నికలు ఉన్నాయి. అంటే ఇలాంటి సమస్యలు ఎన్నో ప్రతి చోట ఉన్నాయి, ఇలాంటి సమస్యలు హైదరాబాద్లో. అంటే మీరు ఏం చెప్తారు అంటే 5 సంవత్సరాలకు వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని? ఒక్కరోజుది కాదు కదా, ఇది 5 సంవత్సరాలది. ఆ ఒక్కరోజుది ఏంటంటే వేయకపోతే సచ్చినోడి కింద, వేస్తే యోగి బాధలు. ఎవరికి వేయాలో మాకే తెలియదు. ఈ పరిస్థితులలో ఎవరి అనేది మాకైతే తెలియదు. అట్లా అని సమస్యలు ఎవరికైనా ఇబ్బంది. ఇప్పుడు ఇటు పోవాలన్నా చేయాలన్నా కానీ అది ప్రాబ్లం బాగున్నది. మాకు ఎంతమంది ఉండొచ్చు ఈ చుట్టుపక్కల ప్రజలు ఇక్కడ ఇబ్బంది పడేవాళ్ళు? మనకి ఇప్పుడు కొత్తగా 3 నెలల నుంచి అవుతుంది. రైట్. ముఖ్యంగా అంటే ప్రభుత్వాలు ఎన్నొచ్చినా అంటే ఎన్నికల సమయంలో ప్రభుత్వాలు మారుతూనే ఉంటాయి ఎన్నికల తర్వాత, కానీ ఈ ఇబ్బందులు మాత్రం ఇలాగే ఉండిపోతున్నాయని కూడా ఇక్కడ స్థానిక ప్రజలు చెప్తున్నారు. ముఖ్యంగా ఒక్కసారి వర్షం పడ్డదంటే తగ్గిపోవడానికి దాదాపు 4-5 రోజులు సమయం పడుతుందని. ఈ 4-5 రోజులు కూడా మేము ఎంతో జీవనోపాధితోటి బిజినెస్ అంతా వ్యాపారాలు కూడా అన్నీ నష్టపోతామని కూడా ఇక్కడ వ్యాపారస్తులు చెప్తున్నారు. ప్రస్తుతం ఇది కుద్బుల్లాపూర్ గాజుల రామారంలోని పరిస్థితి. కెమెరామెన్ రాజ్ కుమార్తో విశాల్, స్వతంత్ర న్యూస్.